నారా లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనే అంశం మీద చాలా డిస్కషన్ జరుగుతోందండి చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ అరెస్ట్ చేసి బయటికి రాకుండా చేసినట్టే ఇప్పుడు నారా లోకేష్ గారిని కూడా ఏదొక్క కేసులో ఎరిగించేస్తారా అనేది చాలామంది ముందు ఉన్నటువంటి ప్రశ్న అధికార పార్టీ నేతలు చాలామంది ఈ పాటికే ఆ మాటలు మాట్లాడారు లోకేష్ కూడా అరెస్ట్ అయిపోతున్నాడు అని చెప్పి దానికి తగ్గట్టుగానే ఏపీసీఐటి వాళ్ళు అధికార పార్టీ నేతల మనసును గ్రహించి వాళ్ళు కేసులు కూడా పెట్టేశారు వరుసగా గతంలో లోకేష్ మీద కేసులు ఏమి సడన్గా ఈ వారంలోనే మరి మూడు కేసుల్లో ఆయన పేరు ఉన్నది అని చెప్పారు అయితే ముందు అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అయితే సిఐడి వారు ఎఫ్ఐఆర్లో ఆయన పేరుని పద్నాలుగో నిందితుడిగా పెట్టారు అది బయటకు వచ్చేసింది వార్త ఎప్పుడైతే ఈయన ఫోర్టీన్త్ ఎక్యూజ్ కింద పెట్టారో ఆ వెంటనే అందరు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈయన్ని కూడా అరెస్ట్ చేసేస్తున్నారు అని అయితే ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చివరికి యాక్చువల్గా బెయిల్ అడిగిన విషయం తెలుసు అందరికీ బెయిల్ అడిగితే కోర్టులో ఏపీసీఐడి వాళ్ళు అప్పుడేం చెప్పారు మేము అరెస్ట్ చేస్తామని చెప్పలేదు కదా మేము ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇద్దామని అనుకుంటున్నాము అని వారి లాయర్ చారు చెప్పించారు కోర్టులో అప్పుడు కోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఓకే ఫార్టీ వన్ ఏ కింద నో మీకు నోటీస్ ఇస్తారు కాబట్టి ఈ అరెస్ట్ అనేటువంటి ప్రసక్తి రాదు కాబట్టి మీ ఈ బెయిల్ అప్లికేషన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాము అన్నారు దాన్ని పరిష్కరించినట్టుగా భావిస్తారన్నమాట అయితే ఫార్టీ వన్ ఏ నోటీస్ని నిన్న ఏపీసీఐడి అధికారులు ఢిల్లీ దాకా వెళ్ళి ఇచ్చారండి ఆయనకి యాక్చువల్గా ఆయనకి ముందే వాట్సాప్లో పంపించారు పంపిస్తే దాన్ని ఆయన టెక్నాలజీ కూడా చేశారు ఓకే రిసీవ్డ్ అని అయినా కూడా వెళ్ళారు అంటే ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తారో చూడండి సిఈడి ఆఫీసర్లు మరి ఫ్లైట్లో పంపించారో ఫస్ట్ క్లాస్ ట్రైన్లో పంపించారో మనకు తెలియదు ముగ్గురు ఆఫీసర్లు ఒకళ్ళు కాదు ముగ్గురు ఆఫీసర్లు వెళ్ళారు అక్కడికి గల్లా జయదేవ్ ఇంట్లో ప్రస్తుతం నారా లోకేష్ ఉంటున్నారు సో జయదేవ్ ఇంటికి వెళ్ళడానికి కూడా ఒక ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే జయదేవ్ గారు ఇప్పుడు ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంట్లోకి చొరబడకూడదు ఇట్లా అంటే ఏపీలో అయితే ఎట్లా పడితే అట్లా చొరబడతారు ఏమైనా చేస్తారనుకోండి ఈవెన్ హైదరాబాద్లో కూడా చేస్తారు కానీ ఢిల్లీలో అట్లా చేయడానికి వీలు లేదు అది పెద్ద న్యూసెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉందని గ్రహించి గల్లా జయదేవి గారికి ముందునే వీళ్ళు ఆయన సంప్రదించి ఆయన అప్రూవల్ పర్మిషన్ తీసుకొని అప్పుడు ఇంట్లోకి వెళ్ళారు లోకేష్ గారు ఆహ్వానించి వాళ్ళకేదో టీ కూడా ఆఫర్ చేశారు చేస్తే మరి టీ తాగితే తర్వాత వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు బాగుండదు కాబట్టి సిఐడి అధికారులు నో థ్యాంక్స్ చెప్పారు సరే దాని మీద సంతకం పెట్టారు అక్టోబర్ ఇదో నోటీస్ చూడొచ్చు అక్టోబర్ నాలుగవ తేదీన ఉదయం పది గంటలకి అక్కడ తాడేపల్లిలో సమృద్ధి నెక్సా అపార్ట్మెంట్స్ అట తాడేపల్లిలో అక్కడ హెచ్ బ్లాక్కి రావాలి మీరు అని చెప్పి కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు వాటి గురించి కూడా మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడు చాలామంది ముందు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చారు కదా అంటే ఏంటి లొకేషన్ ఈ కేసులోకి అరెస్ట్ చేయరా లేదు చేయవచ్చా అనే దాని మీద చాలామందికి సందేహాలు ఉన్నాయండి సో ఆ సందేహాలను తెరచడానికి అసలు ఏంటి ఫార్టీ వన్ ఏ అనేది మనం చట్టంలో కనుక చూస్తే ఏమనుందంటే ఫార్టీ వన్ ఏ కింద ఈ పోలీస్ ఆఫీసరు ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చినప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని భావించినప్పుడు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలండి అది అసలు ఫార్టీ వన్ ఏ అంటేనే అది ద పోలీస్ ఆఫీసర్ షల్ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద అరెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అరెస్ట్ ఎక్కడైతే అవసరం లేదో ఆ కేసుల్లో ఫార్టీ వన్ ఏ ఇవ్వాలి అని చెప్పి అన్నారు ఓకే అంతవరకు బాగానే ఉంది మరి ఈ సందర్భంలో అసలు అరెస్ట్ చేసేటువంటి అవకాశమే లేదు కదా అని చెప్పి అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇదే ఫార్టీ వన్ ఏలో ఫార్టీ వన్ ఏ త్రీలో ఏమైనా ఉందంటే ఒకవేళ ఈయన్ని అరెస్ట్ కూడా చేయవచ్చు ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చి పిలిచి అరెస్ట్ చేయవచ్చు ఎప్పుడు చేయవచ్చు అంటే ఇతను అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయానికి మరి ఆ పోలీస్ ఆఫీసర్ కనుక వస్తే అప్పుడు అరెస్ట్ చేయవచ్చు అన్నారు ఆయన అభిప్రాయానికి ఎట్లా రావాలి ఆ అభిప్రాయానికి ఎందుకు వచ్చారో ఆ కారణాలని రికార్డు చేయాలి అని చెప్పి కూడా చట్టంలో ఉంది ఏమనన్నారంటే అన్లెస్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హీ హీ అంటే ఇక్కడ ఎవరినైతే పిలిచారో వాళ్ళు హీ ఆర్ టు బి అరెస్టెడ్ సో లీగల్ పొజిషన్ అది అన్నమాట అంటే ఫార్టీ వన్ ఏ కింద అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడే నోటీస్ ఇస్తారు సాధారణంగా అయితే కాదు నేను ఇంత మాట్లాడిన తర్వాత నాకు ఇన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చాను నేను అని అనుకుంటే అప్పుడు మీరు వచ్చిన కంక్లూజన్స్ ఏంటి ఏ విధంగా ఆ నిర్ణయానికి వచ్చారు అని చెప్పి ఆ కారణాలని రికార్డ్ చేసి ఫైల్లో అప్పుడు అరెస్ట్ చేయొచ్చు అన్నారు దాంతోపాటు ఈ ఫోర్ కూడా ఉన్నదండి ఫార్టీ వన్ ఏ అదేమో త్రీ ఇంకొకటి ఫోర్ ఏంటంటే ఒకవేళ ఆయన నోటీస్ ఇచ్చినా కూడా రాలేదు లేదా తను తాను ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడలేదు అని అంటే వీళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ని గౌరవించలేదు అని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు అరెస్ట్ చేయొచ్చు ఇక్కడ కేసు అది కాదు ఇక్కడ లోకేష్ గారు సంతకం పెట్టి నేను వస్తాను అక్టోబర్ నాలుగు అని చెప్పారు కాబట్టి ఉన్నటువంటి ఒకే ఒక పాజిబిలిటీ ఏంటి ఆయన వచ్చిన తర్వాత ఏదో నాలుగు మాటలు మాట్లాడిన తర్వాత మేము అరెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు అరెస్ట్ చేయడానికి తగినన్న కారణాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అని చెప్పి రికార్డు చేసి వారు అరెస్ట్ చేయవచ్చు అనేది గమనించాల్సిన విషయం ఏపీసీఐడి వారి తీరుతెన్నులు తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఈయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావించాలి అని చెప్పి పైవాళ్ళు చెప్తే వీళ్ళు భావిస్తారు కాబట్టి ఆ రకంగా అవకాశం ఉన్నది తర్వాత కారణాలు రికార్డ్ చేయాలి ఈ కారణాలను కోర్టులో పెట్టాల్సి ఉంటుంది మరి కోర్టులు కూడా సిఐడి వారు ఏం చెప్తే అది అది వినటానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మనకి ఈ మధ్య జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మనకి చెప్తున్నాయి కాబట్టి సో ఆ సమస్య కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు సో ఆ రకంగా ఫార్టీ వన్ ఏ కింద కావాలి అనుకుంటే ఏపీసీఐడి వారు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది కానీ దానికి కారణాలు ఇవ్వాలి సో ఒకవేళ కనుక అట్లా అరెస్ట్ చేస్తే అప్పుడు అప్పుడు ఈ బెయిల్ పిటిషన్కి మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది ఆయన మీద మరి రెండు కేసులు పెట్టారని చెప్పి పేపర్లో వార్తలు వచ్చినాయి ఏంటి ఆ రెండు ఒకటేమో ఫైబర్ గ్రిడ్ కేసు రెండోదేమో స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు కేసుల్లో బెయిల్ వేశారండి లోకేష్ వేస్తే హైకోర్టులో హైకోర్టు వారు ఒక్క కేసులో అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇవ్వడం కాదు అంటే ఏమైందంటే అసలు మేము స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ లోకేష్ గారి పేరే పెట్టలేదని చెప్పి చెప్పారు ఏపీసీడీ వాళ్ళు అప్పటిదాకా ఎవరికి తెలియదు మేము పేరే పెట్టలేదు కదా అందులో మరి అరెస్ట్ అనేటువంటి ప్రసక్తి ఎందుకు అన్నారు బాగానే ఉంది అప్పుడు కోర్టు వారు ఏమన్నారంటే అంటే భవిష్యత్తులో పెట్టమని చెప్పాలా రేపే పెట్టవచ్చు కావాలంటే వాళ్ళు ఇష్టం కదా మొత్తం అంతా వాళ్ళ చేతిలో ఉంది కదా సో అప్పుడు కోర్టు ఏం చేసిందంటే అక్టోబర్ నాలుగు వరకు స్కిల్ డెవ డెవలప్మెంట్ కేసులో లోకేష్ గారిని అరెస్ట్ చేయవద్దు అని ఒక ఆదేశం ఇచ్చింది తర్వాత ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ఆయన పేరు ఉన్నట్టుగా తెలిసి లోకేష్ గారు ఒక యాంటిస్పేటరీ బెయిల్ అప్లికేషన్ వేశారండి సో దాన్ని ఏం చేశారు దాంట్లో అక్టోబర్ నాలుగో తేదీన మళ్ళీ విచారిస్తాం దీన్ని అని చెప్పారు అంతే సో ఆ కేసులో కూడా కావాలంటే అక్టోబర్ నాలుగు లోపు అరెస్ట్ చేయవచ్చు కానీ ఈ లోపల అరెస్ట్ చే చేసే అవకాశం లేదు ఎందుకంటే అక్టోబర్ నాలుగున మరి ఫార్టీ వన్ ఏ నోటీస్ కింద సిఈడి ఆఫీస్కి వెళ్ళి ఆయన అటెండ్ అవుతున్నాడు కాబట్టి దాన్ని ఈ లోపల అరెస్ట్ చేసే అవకాశం లేదు కానీ అక్టోబర్ నాలుగు తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో ఫైబర్ గ్రిడ్ కేసులో కావాలి అనుకుంటే సో ఆ రకంగా రెండు పాసిబిలిటీస్ అండి ఒకటేమో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ నాలుగో తేదీన ఆయన సిఐడి ఆఫీస్కి మరి వెళ్ళినప్పుడు అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఫార్టీ వన్ ఏ త్రీ కింద రెండవది ఈ ఫైబర్ గ్రిడ్ కేసు ఒకటి దాంట్లో పేరు పెట్టి ఉన్నారు అది ఏంటి ఆ కేసు ఏంటి ఆయన మీద ఆరోపణలు ఏంటి అవన్నీ ఏమీ తెలియదు అవన్నీ పెద్దగా అవసరం ఉందని ఏపీసీఐడి వారు కూడా అనుకోవట్లా వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది ఎటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఎటువంటి లింకు లేకుండా కూడా మనం ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు కోర్టు వారు చాలా వారు చాలా ఉదారంగా మనకి ఆ జైల్లో పెట్టడానికి అంగీకరిస్తారు కావాలంటే రిమాండ్ కూడా ఇస్తారు అనేటువంటి ఒక భావన వాళ్ళకి వచ్చింది కాబట్టి ఆ ధైర్యం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఈ రెండు కేసుల్లో లోకేష్ గారిని చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అక్టోబర్ నాలుగో తేదీన హైకోర్టు గనక ఫైబర్ గ్రిడ్ కేసులో యాండ్స్పెటరీ బెయిలు ఇవ్వడం కానీ లేదు ఫలానా తేదీ వరకు ఈయన్ని అరెస్ట్ చేయవద్దు అని చెప్పి చెప్పినా కానీ ఆ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు ఇక మిగిలింది ఒకే ఒక కేసు అది రింగ్ రోడ్ కేసు రింగ్ రోడ్ కేసులో ఆయన అటెండ్ అయిన తర్వాత ఒకవేళ అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఫార్టీ వన్ ఏ కింద మీరు ఇచ్చినప్పుడు ఏ రకమైన ఆధారాలతోటి మీరు అరెస్ట్ చేశారని చెప్పి అడగొచ్చు కోర్టు అడగాలి అనుకుంటే సో మొత్తం మీద సిట్యువేషన్ ఇదండి నారా లోకేష్కి సంబంధించి